హరే కృష్ణ భగవద్గీత యోతం నుండి మనం ఇవాళ తొమ్మిదవ అధ్యాయం అయిన రాజ విద్య రాజగుహ్య యోగం గురించి తెలుసుకోబోతున్నాం అనమాట రాజ విద్య రాజగుహ్య యోగం అంటున్నారు ఈ యోగాన్ని ఈ అధ్యాయాన్ని ప్రతి అధ్యాయాన్ని యోగం అంటారు అన్న విషయం మనం ముందే తెలుసుకున్నాం కదా రాజ విద్య అంటే విద్యలలోకెల్లా రాజు వంటిది గుహ్యము అంటే సీక్రెట్ అనమాట రహస్యం రహస్యాలన్నింటిలోకి రాజు వంటి రహస్యం అనమాట ఏంటి విద్య రాజు వంటి విద్యల్లోకెల్లా రాజు వంటిది రహస్యాలలోకెళ్ళ పరమ రహస్యమైనది అంటున్నారు దేని గురించి అంటున్నారు ఈ యోగంలో భగవానుడు దేన్ని గురించి అర్జునుడికి వివరించబోతున్నారు అనేది మనం తెలుసుకుందాం ఓం అజ్ఞాన తిమిరాంధస్య

श्रीमते भक्ति वेदांत स्वामी दिनामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे वंदे हम श्रीगुरो श्रीयुत पदकमलम श्रीगुरून वैष्णवांश्च శ్రీ రూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాధ్వైతం సవధూతం పరిజనసహిం కృష్ణ చైతన్య దేవే శ్రీ రాధాకృష్ణ శ్రీ సహగణలలిఖాన్విత हे करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश का कांत नमोस्तु तप्त कांचन गौरांगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमा हरिप्रिए वाचाकू्य सिंधुभ्य च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चेतन्या प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधारा श्रीवासादिगौरा भक्तवृन्दा जय श्री कृष्ण चेतन्या प्रभु नित्यनन्दा श्री अद्वैता गदा धारा श्रीवासादिगौरा भक्तवृन्दा जय श्रीकृष्णा चेतन्या प्रभुनित्यानन्दा श्री अद्वैता गदा त्रिवासादि गौरा भक्त बृंद हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा हरे रामा రామ రామా హరే 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 కృష్ణ తొమ్మిదవ అధ్యాయము పరమ గుహ్య జ్ఞానము లేదా రాజ విద్య రాజగుహ్య యోగము ఇక్కడ భగవంతుడు పరమ గుహ్యము లేదా విద్యలోకెళ్ళ రాజు వంటిది అని దేనిని గురించి అంటున్నారు ఏ జ్ఞానాన్ని గురించి అంటున్నారు ఎవరైనా గెస్ట్ చేయగలరా విద్యలలోకెళ్ళ రాజు వంటి విద్య అని ఏ విద్య అని అంటున్నారు రహస్యాలలోకెళ్ళా పరమ రహస్యం అని దేనిని అంటున్నారు శ్రీవాత్సవ్ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ కృష్ణ జ్ఞానం గురించి మాతాజీ

ఇంకా వెరీ గుడ్ జ్ఞానేష్ హరే కృష్ణ మాత శ్రీవాత్సవ్ హరే కృష్ణ మాతాజీ ఆత్మజ్ఞానం వెరీ గుడ్ ఆత్మ జ్ఞానం దాన్ని ఆధ్యాత్మిక విద్య ఆధ్యాత్మిక జ్ఞానం అని కూడా అంటారు అనమాట వెరీ గుడ్ హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ ఏ విద్య అని అంటున్నారు ఆత్మ జ్ఞానాన్ని గురించి తెలియపరిచేటువంటి పరమ గుహ్య జ్ఞానము అంటే ఆత్మ జ్ఞానము అని రాజ విద్య రాజగుహ్య యోగము అన్న కూడా ఆధ్యాత్మిక విద్యని ఇక్కడ రాజ విద్యగా చెప్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట విద్యలలోకెళ్ళ రాజు వంటిది ఎన్ని విద్యలు నేర్చినా మన ఆత్మ జ్ఞానం వైపు నడవకపోతే ఆ విద్యలన్నీ కూడా వ్యర్థం అనమాట విద్యల లక్ష్యం ఏంటి ఏ విద్య నేర్చుకున్నా సంపాదన ఈ సంసారాన్ని ఈ లైఫ్ ని లీడ్ చేయడం కోసమే కానీ మనలో ఉన్న ఆత్మ భగవంతుడి వైపుగా ప్రయాణించ ప్రయాణించడానికి భగవంతుడిని చేరుకోవడానికి ఉపకరించే విద్య ఏదైతే ఉంటుందో అదే మన అసలైన జీవిత లక్ష్యాన్ని ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట నెరవేరుస్తుంది కాబట్టే దాన్ని రాజ విద్య అన్నారనమాట ఏ విద్య అది ఆధ్యాత్మిక విద్య ఆధ్యాత్మిక విద్యలో ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటాం ఆత్మ జ్ఞానాన్ని కాబట్టి ఆత్మజ్ఞానం వైపుకి నడిపిస్తుంది కాబట్టి ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఆధ్యాత్మిక విద్యగాను మరియు ఇప్పటి వరకు చెప్తున్న ఆత్మ జ్ఞానాన్ని మరలా ఇంకా ప్రశస్తంగా విస్తారంగా భగవానుడు మళ్ళీ తొమ్మిదవ అధ్యాయంలో చెప్పబోతున్నారనమాట శ్రీ భగవాన్ జ్ఞానం విజ్ఞాన సహితం శ్రీ భగవానుడు పలికెను ఓ అర్జున నీవు నా పట్ల ఏనాడు అసూయపరుడవు కానందున ఈ అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని నేను నీకు తెలియజేస్తాను ఇది తెలుసుకున్న నీవు భౌతిక కష్టాల నుండి ముక్తి పొందుతావు ఇక్కడ భగవానుడు ఏమంటున్నారు చూసారా ఒక మంచి మాట ఎంతో అద్భుతమైన మాట చెప్తున్నారు ఏంటి అంటే నీవు నా పట్ల ఏనాడు అసూయ పరుడవు కానందు వలన నేను ఈ రహస్యమైన అత్యంత రహస్యమైన అత్యంత రహస్యమైనది అయినటువంటికి అయినప్పటికీ ఈ జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను అంటున్నారు ఇక్కడ అసలు అత్యంత రహస్యం ఎందుకన్నారు అన్న విషయం తెలుసుకుందాం ముందుగా ఇది అర్థం కావడానికి అసూయ పరుడు దీని గురించి క్లారిటీ తెచ్చుకోవాలన్నమాట విద్యార్థులకి ముఖ్యంగా మీలాంటి చిన్న పిల్లలకి చాలా క్రూషియల్ పాయింట్ ఇక్కడ భగవానుడు చెప్తున్నారు కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి మిగతా విషయాలు పక్కన పెట్టేసి మీకు విజు రావట్లేదు అవన్నీ ఆలోచించకండి లాస్ట్ లో నన్ను ఏం క్వశ్చన్స్ అడగాలి కూడా ఆలోచించద్దు ఈ విషయాన్ని మాత్రం శ్రద్ధగా ఆలకించండి చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అనమాట విద్యార్థులకి మీలాంటి చిన్న పిల్లలకి ఇంత చిన్న వయసు నుంచి నేర్చుకోవాల్సిన అద్భుతమైన విషయం ఉంది మీలో చాలా మందికి ఈ విషయం ఆల్రెడీ ఉండొచ్చు బట్ ఇంకా ఇంకొంచెం క్లారిటీతో తెలుసుకోవడానికి నేర్పినండి ఇక్కడ ఏం చెప్తున్నారు ఇంత విద్యలలోకెళ్ళ రాజు వంటిది ఎంతో రహస్యమైనది అని చెప్తున్నటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని నేను నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా నీవు నా పట్ల ఏనాడు అసూయ పరుడవు కాదు కనుక అంటున్నారు భగవానుడు అంటే అసూయ పరుడు అయితే అసూయ పరుడికి జ్ఞానాన్ని అర్థం చేసుకునే శక్తి ఉండదు అసూయ అంటే ఏంటి అసూయ అంటే ఎన్వి ఫీలింగ్ అనమాట జలసి అనుకో చీర్ష అసూయ రెండు కూడా ఒకలాంటివి ఒక రకంగా చెప్పాలంటే నాకంటే వీడు గొప్పగా ఉన్నాడేంటి ఎదుటివాడు నాకంటే ఎక్కువ తెలిసిందేంటి నాకంటే గా ఉన్నాడేంటి లైఫ్ ఏంటి నాకంటే క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయే నాకంటే సంపాదన ఎక్కువ ఉంది నాకంటే బెటర్ లైఫ్ లో ఉన్నాడే అని ఇలా ఎదుటి మనిషిని చూసి కుళ్ళుకుంటారు చూసారా దాన్నే అసూయ అంటారనమాట నయనే గొప్పగా ఉండాలి అది కంటే గొప్పగా ఉంటావు ఎవరికంటే గొప్పగా ఉంటావు ఎంతమంది ఎవరిని చూసినా ఎంతసేపు పోటీనే నేను గెలిచేయాలి నేను డామినేట్ చేసేయాలి అక్కడ ఇది చాలా నెగిటివ్ విషపు మనస్తత్వం అనమాట టాక్సిక్ నేచర్ అంటారు దీన్ని సైకాలజీలో టాక్సిక్ నేచర్ ఎదురు ఎవరు ఎదురు వాళ్ళ మీద గెలవాలి అన్న తప్పనమాట చాలా చాలా తప్పు పోటీ ప్రపంచం పోటీ ప్రపంచం అని మిస్లీడ్ చేస్తుంటాయి విద్యా సంస్థలు పోటీ ఎక్కడ ఉండాలి మనలోనే ఉండాలి మన మీద మనకే ఉండాలి నిన్నటి కంటే ఇవాళ్ళ నువ్వు బెటర్ గా ఉండాలి ఇవాళ నువ్వు కంటే రేపటి నువ్వు ఇంకా బెటర్ గా ఉండాలి ఇవాళ నిన్నటి నాకంటే ఇవాళ నేను బెటర్ గా ఉండాలి ఉండగలగాలి ఇవాళ నేను ఉన్నట్టుగా రేపు నేను ఉండకూడదు ఇంకా బెటర్ గా ఉండాలి నిత్య విద్యార్థిగా అనునిత్యం మనల్ని మనం మనలో ఉన్న ధర్మం చేత గెలిపించుకుంటూ నడిపించుకుంటూ అధర్మాన్ని ఓడిస్తూ ముందుకు సాగిపోవాలి మనతో మనకే ఉండాలి ప్రథమ పోటీ అప్పుడే ఇంకా మిగతా ప్రపంచంతో పోటీ పోటీ ప్రపంచంలో నెగ్గడం అనే దాని గురించి ముందు మనల్ని మనం సంస్కరించుకుంటే ప్రపంచాన్ని గెలవచ్చు మన మనసు మీద మనం గెలవాలి అన్నిటికంటే పెద్ద శత్రువు ఎవరు మన మనసు మన మనసు మీద గెలవాలి మన మనసు మీద గెలవాలంటే మన చేతిలో ధర్మం అనే ఆయుధం ఉండాలి మనసుని చంపి పడేస్తారా ఎలా పడేస్తారు మనసులో ఉన్న అజ్ఞానాన్ని అధర్మాన్ని తొలగించాలి దాని తానే అద్భుతమైన జ్ఞానం అనే దీపాన్ని వెలిగించాలి ధర్మంతో మనసుని మిత్రుణ్ణి చేసుకోవాలన్నమాట అప్పుడు మనం లైఫ్ లీ లీడ్ చేయగలుగుతాం దానికి అసూయ అనే చీకటి మనసులో ఉండకూడదు మనకంటే ఇంకెవరో మంచి డ్రెస్ వేసుకొచ్చారు స్కూల్ కి మనకంటే బెటర్ ఈ గ్యాడ్జెట్స్ లేకపోతే ఏవో ఈ స్టేషనరీయో పెన్సిల్స్ పెన్నులో సెట్ ఏదో తెచ్చుకున్నారు వెంటనే అసూయ వచ్చేయకూడదు వాటికి చాలా చీప్ గా ఉంటుంది అలాంటి వాటికి అసూయ పడడం కూడా అసలు అసూయ పడడం అనే పనే చాలా అట్టర్లో అలాంటిది చిన్న చిన్న వస్తువులను కూడా చూసి చీప్ మనం అసలు ఎప్పుడు అసూయ పడకూడదు నిజమైన సంపద ఏంటి జ్ఞానము అది మనలో ఉండాలి ఇంకా అద్భుతమైనది ఏంటో తెలుసా సంస్కారము సంస్కారవంతులు ఎవరు ముఖ్యంగా కృష్ణుడికి ప్రియమైన వారు ఎవ్వరు కూడా అసూయ పరులుగా ఉండరు ఎవరైనా బాగుంటే అమ్మాయి అపో ఎలో కా సమస్త సుఖిన భవంతు హరే కృష్ణ ఆ కృష్ణ పరమాత్మ దైవాళ్ళ వీళ్ళు మంచిగా ఉన్నారు అద్భుతమైన లైఫ్ లో ఉన్నారు అని సంతోషించాలి అంతేగాని వాడు నాకంటే బెటర్గా ఉన్నాడు నేనే బాగుండాలి అలా ఎప్పుడు కోరుకోకూడదు మనకి ఉంటే ఎప్పుడు బాగుండాలో ఎలా ఉంటే బాగుంటుందో ఆ దేవుడు చూసుకుంటాడు ఎదుటి వాడికి ఒకటికి ఏదో ఇది వచ్చింది ఎవరిచ్చారు భగవంతుడే ఇచ్చాడు ఇప్పుడు వాడిని చూసి మనం అసూయ పడ్డాము భగవంతుడి నిర్ణయాన్ని పట్టినట్టే కాబట్టి ఎప్పుడు అసూయ పడకూడదు అయితే అసూయ పరులకి ఇది ఎందుకు అర్థం కాదు అంటే అసూయ పరులకు ఆత్మ జ్ఞానం మాత్రమే కాదు ఏది అర్థం కాదు ఎదుటి మనుషుల్లోని ఎదుటి మనుషుల మనసుల్లోని ప్రేమ అభిమానాలు అర్థం కావు అసూయ మనసంతా నిండిపోయి ఉంటే చీకటి నిండిపోయి ఉంటుంది చీకటిగా ఉన్నప్పుడు జ్ఞానం అందులోకి ప్రవేశించలేదనమాట ఒక పెద్ద బొగ్గులు వస్తా తీసుకొచ్చి మనసులో కుమ్మరించేసుకున్నట్టే అంత నిండిపోయి ఉంటుంది ఆ మనసులో ఏది వెళ్ళలేదు చిన్న కాంతి పుంజం కూడా ఎంటర్ అవ్వలేదన్నమాట అంత చీకటిమయంగా ఉంటుంది మీకు బాగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే ఒక అబ్బాయి స్కూల్లో ఏదో ఒక మంచి పాటలు పోటీ ఏదో జరుగుతుంది పాట చక్కగా స్టేజ్ ఎక్కి పాట పాడుతున్నాడు ఎంతో చక్కగా ఏదో మంచి పాట నేర్చుకొని పాడుతున్నాడు చాలా గొప్ప అద్భుతమైన లిరిక్స్ ఉన్న పాట పాడుతున్నాడు అనమాట పాడుతూ ఉంటే వాయిస్ కూడా చాలా బాగుంది ఒక సాధారణమైన వ్యక్తి ఎలా వింటాడంటే అబ్బా ఎంత గొప్పగా పాడుతున్నాడో కదా ఎలా నేర్చుకున్నాడో మనం కూడా నేర్చుకుందాం అడిగి అని నేర్చుకుందాం అనుకుంటారు అంతేగాని అసూయపడరు సాధారణం కంటే ఉత్తమంగా ఉన్నతంగా ఉన్నవాళ్ళు అసలు నేను నేర్చుకుంటే బాగుండి విషయమే మర్చిపోతారు మర్చిపోయి ఎంత బాగా పాడుతున్నాడని ఆ అసలు ఆ పాడేదాన్ని బాగా ఆస్వాదించి వింటారనమాట చక్కగా అబ్బా ఎంత అద్భుతంగా పాడారు అనుకుంటారు అది నేనే పాడాలి నేను నేర్చుకోవాలని తపనలో కూడా ఉత్తమంగా ఉండే వాళ్ళకి అసలు ఉండదు అనమాట రావాలనుంటే పాడాలనుంటే సహజంగా భగవంతుడే ఇస్తాడు పాడుతారు అయితే సామా సాధారణం కంటే తక్కువ ఆధమంగా ఆలోచించే వాళ్ళు లోగా ఆలోచించే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే పాడేళ్ళు తగ అంతకంటే మేము కూడా పాడలేము ఏంటి ఆ మ్యూజిక్ ఏదో నేర్చుకుని ఉంటాడు లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి సంగీతం వచ్చి ఉంటుంది కాబట్టి పాడుతున్నాడు మా ఇంట్లో మా నాన్నకు కూడా సంగీతం వచ్చి ఉంటే మా అమ్మ కూడా బాగా అయితే నేను కూడా వాడలేదాన్ని ఏముంది అందులో నాకు నేర్పలేదు నాకు అవకాశాలు రాలేదు వాడికి వచ్చేసాయి ఇలాగా ఏడుస్తుంటారనమాట ఆ పాట వినరు ఆస్వాదించరు ఇంకా వీలైతే అవతల ఆ స్టేజ్ మీద పాట పాడే వ్యక్తి గురించి దుష్ప్రచారం చేస్తూ ఉంటారన్నమాట ఆ పాడాడులే వాడు ఇంతకు ముందు ఏం చేశాడు తెలుసా లో పెన్సిల్ కొట్టేశాడు మేడం సరిగా చదవడండి ఊరికే పాటలు పాడతాడు అంతే మార్కులు రావు ఇలాంటి దుష్ప్రచారాలు మొదలు పెడతారు ఏం చేయిస్తుంది ఈ ఈ పని చేయిస్తున్న వాళ్ళు ఎవరు మనసంతా నిండిపోయిన విషం అయినటువంటి అసూయ చాలా మంది పిల్లలు విద్యార్థులు అసూయ పోటీ పేరుతో కోటి తత్వం పేరుతో అసూయని నింపుకుని విషపు జీవులుగా మారిపోతున్నారు సమాజంలోకి అసూయని అస్సలు ఎప్పుడు ఉంచుకోకండి అసూయ పరులు ఎదురైతే పట్టించుకోకండి ఎందుకంటే అసూయ పరులకి బుద్ధి జ్ఞానం పనిచేయో పాపం వికలాంగులు అంతే అసూయతో నిండిపోయిన మనసు చాలా వైకల్యంతో కూడి ఉంటుంది కాబట్టి మనసులోకి అసూయ ఎప్పుడు రానివ్వకండి మనస్ఫూర్తిగా మనకంటే బెటర్ గా ఎవరైనా మని ఒక పనిని చేసినప్పుడు మనస్ఫూర్తిగా అభినందించండి వాళ్ళు మనకంటే చిన్న వాళ్ళైనా సరే అది నేర్చుకోండి అబ్బా ఎంత గొప్పగా చెప్పావు ఎంత మంచి విషయం చెప్పావు నాకు తెలియదే చాలా బాగుంది అని అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి అసూయకి అసూయ పరుడు కాకపోతేనే కృష్ణ పరమాత్మకి దగ్గర అవుతారు ఎందుకని అసూయ పరుడైతే వాడికి జ్ఞానం ఉండదు ఎంటైర్ మహాభారతంలో కృష్ణుడికి బావ కృష్ణుడు బావ అవుతారు ఎవరికి పాండవులకి మరియు కౌరవులకి కూడా కానీ అర్జునుడు దుర్యోధనుడు ఒకసారి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్తారు ఈ కురుక్షేత్రం వచ్చే ముందు అర్జునుని చూడగానే కృష్ణ పరమాత్మ బాగా మాట్లాడతారు చక్కగా పలకరిస్తారు బావా ఎప్పుడు వచ్చావు ఏంటి అని మాట్లాడతారు కానీ దుర్యోధనుడిని పలకరించ పలకరించలేదు ఎందుకంటే దుర్యోధనుడు అహంకారంతో ఈ అర్జునుడిని చూసినా అసూయతోటి తల దగ్గర నిల్చుకుంటాడు అనమాట ఈయన పాదాల దగ్గర నిల్చుకుంటాడు అనమాట అసూయ లేదు కాబట్టి పాదాల దగ్గర ఉన్నాడు అసూయ పరుడు అహంకారి కాబట్టి తల దగ్గర ఉన్నాడు కాబట్టి కృష్ణ ప్రేమకి పాత్రుడు కాలేకపోయాడు ఆ పాదాలను చేరుకోవాలి కృష్ణ పరమాత్మకి శరణాగతి వేడాలి అంటే ముందు మనలో అసూయ ఉండకూడదు ఈ మొత్తం మహాభారతంలో అసూయ ఎవరికి ఉంది ఎక్కువగా దుర్యోధనుడికి ఉంది కాబట్టి మనం దుర్యోధనుడిలా ఉంటామా అర్జునుడిలా ఉంటామా కృష్ణ పరమాత్మకు విధేయులై కృష్ణ పరమాత్మకు విధేయులై ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని పొందాలి లైఫ్లో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అంటే తక్షణమే అసూయ అనే బొగ్గుల మూట రాళ్ల మూటను కింద పడేయండి ఎంత పైకి వెళ్లే కొద్ది అంత తేలిగ్గా ఉండాలి మనసు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అసూయ పడుతూ ఉంటే పైకి ఎక్కలేము ఆలోచిస్తూ కూర్చుండిపోతాం కాబట్టి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే అసూయని విడిచిపెట్టేయండి ఏదైనా నేర్చుకుందామంటే కూడా నేర్చుకోవడానికి మనస్కరించిది వాడెవడో చేసింది నేను చేయడం ఏంటి వాడు పాట పాడాను నేను పాడాలని వాడును నెవర్ ఎందుకు పాడరు అంటే గర్వం ఎందుకు వచ్చింది అసూయ వల్ల అహంకారము గర్వము నానా రకాలమైన క్రోధ ఇవన్నీ కూడా అసూయ వల్ల వస్తాయి కాబట్టి ఈ అసూయ అన్న విషయాన్ని మనసులోకి రానివ్వకండి పిల్లలు మీలో ఎవ్వరికీ ఉండదు అసూయ లేదు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు నిజంగా అసూయ పరులైతే భగవద్గీత వినలేరు అనమాట ఏ మూలన్నా ఎక్కడైనా వేరే వాళ్ళ ప్రభావం వలన అసూయ కనుక మీకు వస్తే ఫర్దర్ గా మళ్ళీ రానివ్వకండి మనసులో మీరు అందరూ మంచి పిల్లలు నిజానికి ఎవ్వరిలో అసూయ లేదు కదా కానీ ఫర్దర్ గా కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అసూయ పరులు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి నేర్చుకోకండి ఈ అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని అన్నారు ఇక్కడ భగవానుడు ఈ ఆత్మ జ్ఞానాన్ని అత్యంత రహస్యమైనది అని ఎందుకు అన్నారు అంటే గత అధ్యాయాల్లో ఏడవ అధ్యాయంలో భగవానుడు చెప్తారు ఎంతో మంది మనుషుల్లో ఏ ఒక్కడో యోగ సాధన చెయ్యాలి అనుకుంటాడు ఆ యోగ సాధన చేసిన వాళ్ళల్లో కూడా సక్సీడ్ అయ్యేవాడు ఎవడో ఒక్కడే ఉంటాడు వాళ్ళల్లో కూడా మళ్ళీ మొత్తం అసలుగా అసలు సిశులుగా యథార్థంగా పరిపూర్ణంగా భగవంతుని తెలుసుకోగలిగేవాడు చాలా తక్కువ మంది ఉంటారన్నమాట ఎందుకని అంటే భగవంతుణ్ణి పొందడం ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం అంతా సామాన్యమైన విషయం కాదు ఎవరికంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి దాన్ని రహస్యం అంటారు ఇక్కడ రహస్యం అంటే ఏంటి అంటే మిస్టరీ అనుకోవచ్చు ఒక రకంగా మిస్టరీ అనమాట అది సీక్రెట్ అని కాదు మిస్టరీ రహస్యం అంటే అర్థం ఇక్కడ గుహ్యము అంటే ఎవరికి చెప్పకూడదు అని కాదనమాట మిస్టరీ ఎవరికి అంత సామాన్యంగా అర్థం చేసుకోలేరు ఎవరి మనసులో అయితే అసూయ ఉండదో ఎవరైతే కృష్ణ పరమాత్మకి శరణాగతులై ఉంటారో వారు మాత్రమే అర్థం చేసుకోగలరు కాబట్టి అది రహస్యమైన జ్ఞానం అన్నాను కాబట్టి అసూయ లేకుండా ఈ ఆత్మ జ్ఞానాన్ని మనసంతా నింపుకొని విషం విషపు జీవులుగా కాకుండా అమృతమయమైన కృష్ణ పరమాత్మ యొక్క దాసులుగా జీవితంలో వర్దిల్లండి రాజ విద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం సుసుఖం కర్తుమవ్యయం ఈ జ్ఞానం విద్యలలో రాజు రహస్యాలన్నింటిలో అత్యంత రహస్యమైనది ఇది పరమ పవిత్రమైన జ్ఞానం ఇది ఆత్మ యొక్క ప్రత్యక్ష అనుభూతిని స్పష్టమైన అవగాహన ద్వారా ఇస్తుంది కాబట్టి ఇది ధర్మము యొక్క పరిపూర్ణత ఇది నిత్యమైనది మరియు సంతోషంగా నిర్వహింపదగినది ఈ జ్ఞానం విద్యలలో రాజు వంటిది రహస్యాలన్నింట్లో అత్యంత రహస్యమైంది ఎందుకు రాజు అన్నారో ఎందుకు అన్నారో వివరించాను ఇప్పుడే అన్నింటిలోకి పరమ పవిత్రమైన జ్ఞానం అంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న మనిషి పవిత్రుడవుతాడు ఇంద్రియ లోలత్వము మానసికమైన దౌర్బల్యాలు లేకుండా పరిపూర్ణుడు అవుతాడు భక్తి పరిపూర్ణుడు అవుతాడు మరియు పవిత్రుడవుతాడు అనమాట ఇది ఆత్మ యొక్క ప్రత్యక్ష అనుభూతిని స్పష్టమైన అవగాహన ద్వారా ఇస్తుంది నిజానికి ఆత్మ జ్ఞానం అనేది మనం అనుభూతి ద్వారా ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోగలం కానీ ఈ భగవద్గీత సరిగ్గా గనక అర్థం చేసుకుంటే అసూయ లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళకి ఎలాంటి అవగాహన అండర్స్టాండింగ్ ఇస్తుంది అంటే ఓకే ఆత్మ అంటే ఇది అని అర్థం అర్థమవుతుందనమాట ఆత్మ అనుభూతి కలిగినంత ఫలితం వస్తుంది అనమాట నిజంగా భగవద్గీతలోని ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే అది కూడా ఎవరికి అర్థమవుతుంది నిజమైన భక్తులైన వారికి మాత్రమే అర్థమవుతుంది అనమాట అశ్రద్ధాన పురుష పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్తనని ఓ శత్రువులను జయించేవాడా అర్జున ఈ ధర్మము భక్తి యుక్త సేవ ఎందు విశ్వాసము లేని జనులు నన్ను పొందజాలరు అందువలన వారు పదే పదే జనన మరణ చక్రంలో ఈ లోకానికి తిరిగి వస్తుంటారు ఎవరైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల భక్తి మార్గంలో దాన్ని తెలిచి తెలుసుకోవాలి అన్న విషయం పట్ల ఏమాత్రం విశ్వాసం నమ్మకం లేక లేనట్టుంటారో వాళ్ళు ఎప్పటికీ భగవంతుని పొందకుండా మళ్ళా మళ్ళా పుడుతూ మళ్ళా మళ్ళా చనిపోతూ జన్మలు తీసుకుంటూ సంసార చక్రంలోనే తిరుగుతూ ఉంటారన్నమాట మయాత సర్వం మూర్తిన నాని సర్వభూతాని నాహంతేష్ ఈ సమస్త విశ్వము నా అవ్యక్త స్వరూపంచే వ్యాపింపబడి ఉన్నది సమస్త ప్రాణులు నాయందే స్థితమై ఉన్నాయి కానీ నేను వాటి అందిస్తునను కాను ఈ సమస్త విశ్వము నా అవ్యక్త రూపం చే వ్యాపించబడి ఉంది వ్యక్తం అంటే పైకి తెలిసే స్వరూపం అనమాట అవ్యక్తం అంటే పైకి తెలియనిది ఇప్పుడు ఈ చెయ్యి కదులుతుంది ఈ చెయ్యి కదులుతుంది కాబట్టి ఇది వ్యక్తం వ్యక్త రూపంలో ఉంది అవ్యక్తం అంటే ఈ చేతిని కదిలించేది అది కనిపిస్తుంది ఆ కదిలించేది ఏంటో కనిపించట్లేదు కదిలించబడుతున్న చెయ్యి కనిపిస్తుంది ఆ కదిలిస్తున్నది ఎవరు ఆ పరమాత్మ అది మనకి కనిపించట్లేదు అందుకే అంటున్నారు అవ్యక్త మూర్తినా అన్నారు జగద్ అవ్యక్త జగత్తు మొత్తం అవ్యక్త మూర్తిగా నేను వ్యాపించి ఉన్నాను అంటున్నారు అంటే ఆడించేవాడనమాట అవ్యక్తంగా ఆడే వాళ్ళందరూ వ్యక్తంగా ఉన్నాం పైకి వ్యక్తులుగా అంటే కనిపించే రూపాలతో తెలిసే రూపాలతో ఎక్స్ప్రెసిబుల్ ఫార్మ్స్ లో మనం ఉన్నాం అన్నమాట అబ్స్ట్రాక్ట్ గా అసలు తెలియకుండా సమస్తం నడిపిస్తున్న వాడేమో పైకి కనిపించట్లేదు ఇంద్రియాలకి ఏమాత్రం అతీతంగా ఇంద్రియాలకు లొంగకుండా అసలు ఇంద్రియాల గోచరం కాకుండా ఉంటాడు అందుకనే అన్నారు ఈ లీల మొన్న చెప్పాను కదా మీకు జీవుల్లో జీవుల ఎందు నేను లేను పాటి ఎందు నేను లేను నా ఎందే అవి ఉన్నాయి అన్న దానికి నిదర్శనంగా పరమాత్మ యశోదమ్మకి తన పొట్టలోనే ఎంత అవిశ్వత్వం ఉంది అన్నట్టుగా తన నోట్లోనే అన్ని చూపించారన్నమాట నన్ను తిన్నావా నోరు తెరువు అని బుగ్గులు నొక్కిలాగా చూసినప్పుడు అదే లీలలోనే మనకు తెలుస్తుంది ఆయన జగన్ నివాసుడు జగత్తు మొత్తానికి ఆయనే నివాసం అని అయినను సృష్టించబడిన సర్వ ప్రాణులు నాలో స్థిరముగా ఉండవు నా దివ్య శక్తి యొక్క అద్భుతమును తిలకించుము నేనే సమస్త ప్రాణుల సృష్టికర్తను నిర్వాహకుడను అయినా నేను వాటిచే కానీ లేదా భౌతిక ప్రకృతి చే కాని ప్రభావితము కాను సర్వత్రా వీచే ప్రబలమైన గాలి కూడా ఎల్లప్పుడూ ఆకాశంలోనే స్థితమై ఉన్నట్టు అదే విధంగా సర్వ ప్రాణులు కూడా ఎల్లప్పుడూ నాయందే స్థితమై ఉంటాయి సృష్టించబడిన సర్వ ప్రాణులు నాలో స్థిరంగా ఉండవు అటు ఇటు కదులుతూ ఉంటాయి కానీ ఆ అటు ఇటు కదులుతున్నాయి అని కానీ వాటికి స్వతంత్ర ప్రతిపత్తి ఉందని కాదనమాట పప్పెట్స్ ఉన్నాయి అవి మనం వేళ్లకు తగిలించుకుని ఆడుతూ ఉంటే ఆడిస్తుంటే ఆడుతుంటాయి కింద అలానే అవి కదులుతున్నాయి కదా అని వాటికి స్వతంత్రంగా కదిలే అవకాశం ఉందనా ఆడిచ్చే చెయ్యి పైన ఉంటుంది కదా అదే విధంగా పప్పెట్స్ గా ఉంటాం ఆ ఎనర్జీ శక్తి రూపంలో చైతన్య రూపంలో మనల్ని కదిలిస్తున్న వాడు ఎవరైతే ఉంటారో ఆయన మాత్రం తెలియదు అనమాట సో నేనే సమస్త ప్రాణుల సృష్టికర్తను నిర్వాహకుడును అయినా నేను వాటిచే కానీ లేదా భౌతిక ప్రకృతిచే కానీ ప్రభావితం కాను ఆయన చేత మనం ఆడించబడాల్సిందే కానీ మనం ఆయనను ఏ విధంగానూ ప్రభావితం చేయలేము అదేవిధంగా భౌతిక ప్రకృతి కూడా అంటే ఈ మ్యాటర్ ఫామ్ లో ఉన్నది ఏది కూడా ఆయన్ని ప్రభావితం చేయలేదన్నమాట ఇంతకి ఆ భౌతిక ప్రకృతి ఎవరు మొన్న రోజున ఏడవ అధ్యాయంలో నేను ప్రస్తావించడం మర్చిపోయాను ఆ అంకెల గురించి చెప్పాను మ్యాథమెటికల్ గా కూడా దీన్ని ఎలా ప్రస్తావిస్తారు అంటే ఎనర్జీని జీరో రిసెంబుల్ చేస్తుంది మ్యాథ మ్యాథమెటిక్స్ లో ఆ నంబర్స్ లో వచ్చి నైన్ అంకెల్లో తొమ్మిది అనేది రిసెంబుల్ చేస్తుంది అన్నాను ఆ ప్రకృతి అపరా ప్రకృతి అన్నారు కదా భగవంతుడు మెటీరియల్ వరల్డ్ ఫిజికల్ వరల్డ్ భౌతిక జగత్తు దాన్ని తొమ్మిదితో మ్యాటర్ ఫామ్ లో ఉన్న దాన్ని తొమ్మిదితో రిసెంబుల్ చేయొచ్చు ఎనర్జీ ఫామ్ లో ఉన్నది జీరోతో అందుకే జీరోని అనంతుడు అని కూడా అంటారు అనంతుడు అంటే సాక్షాత్తు ఆ పరమాత్మే అని కూడా చెప్పుకున్నాం కదా కానీ తొమ్మిది గురించి చెప్పడం మర్చిపోయాను తొమ్మిది ఎవరు అంటే తో నవ నవదుర్గా స్వరూపిణి అయినటువంటి అమ్మ జగన్మాత అనమాట ఈవిడే ప్రకృతికి మూలం స్వామి వారికి సోదరిగా ఆవిడ కృష్ణావతారంలో జన్మిస్తారనమాట యోగమాయా దేవి అంటారు నార్త్ ఇండియాలో అయితే జోగమాయ అని కూడా అంటారనమాట జగన్నాథుడి ఆ శ్రీ క్షేత్రంలో పూరిలో మధ్యలో ఎల్లో కలర్ మూర్తి ఉంటుంది కదా సుభద్రాదేవి రూపంలో ఆవిడ్ని జోగమాయ అని కూడా పిలుస్తారు అన్నమాట యోగమాయ అంటారు మనమైతే ఎవరు ఆ యోగమాయా దేవి అంటే సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయినటువంటి జగన్మాత అనమాట ఆవిడనే ప్రకృతి ప్రకృతిగా భగవంతుడి ఇందాక క్రితం అధ్యాయాల నుంచి చెప్తూ పేర్కొంటూ వస్తున్నారు ఈ ప్రకృతి ఆయన అధ్యక్షతన పనిచేస్తుంది తప్పితే తిరిగి ప్రకృతి ఏ విధంగానూ ఆయనని ప్రభావితం చేయలేదు ప్రకృతి సూయతే చర సచరాచరం హేతునానే కౌంతేయ జగద్విపరివర్తతే ఓ కుంతి కుమారుడా నా శక్తులలో ఒకటైన ఈ ప్రకృతి నా దర్శకత్వంలో పనిచేస్తూ అన్ని చరాచర జీవులను ఉత్పత్తి చేస్తుంది దాని పాలనలో ఈ జగత్తు మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతుంది మరియు నాశనం అవుతుంది నా అధ్యక్షతన మయ అధ్యక్షేన మయా అంటే నా అధ్యక్ష అంటే నా అధ్యక్షతన ఈ ప్రకృతి జగత్తులను సృష్టిస్తూ ఉంటుంది తిరిగి ఆ అంటే మ్యాటర్ వస్తూ ఉంటుంది ఎనర్జీనే మ్యాటర్ గా మారి వస్తుంది తిరిగి మళ్ళీ ఎనర్జీగా మారిపోతూ ఉంటుంది ఎనర్జీ గా వచ్చినప్పుడు దాని సృష్టి అంటున్నాము తిరిగి మళ్ళీ ఎనర్జీ ఫామ్ లోకి వెళ్ళిపోయినప్పుడు దాన్నే లయం అంటున్నాము అదే భగవానుడు ఇక్కడ పదవ శ్లోకంలో అవజానంతి చెప్తున్నారనమాటంతిషీ తను భూత మహేశ్వరం నేను మనుష్య రూపంలో అవతరించినప్పుడు మూఢులు నన్ను గుర్తించలేకున్నారు సకల భూతములకు మహేశ్వరుడనైన నా వ్యక్తిత్వం యొక్క దివ్యత్వము వారికి తెలియదు మూర్ఖులు నన్ను పరిహసిస్తారు మనుష్య రూపంలో అవతరించినప్పుడు ద్విభుజ రూపం అంటారు రెండు భుజాలతో ఉన్న రూపంలో అవతరించినప్పుడు మూర్ఖులు స్వామివారిని గుర్తించలేరనమాట ఇను కూడా మామూలు మనిషి అనుకుంటారు ఎందుకని మనసంతా బ్యాడ్ బ్యాడ్ క్వాలిటీస్తో నిండిపోయిన మనసులు అనమాట వాళ్ళవి కుళ్ళు కుతంత్రాలు అసూయలతో నిండిపోయిన మనసు కలిగిన వాళ్ళు జ్ఞానాన్ని చూడలేరు చీకటి మనసులు కలిగిన వాళ్ళు కాబట్టి భగవంతుణ్ణి కూడా సామాన్యమైన మనిషి అన్నట్టుగా పరిహసిస్తూ ఉంటారు అనమాట ఇప్పటికీ ఉన్నారు కదా కలియుగంలో కూడా దేవుడు లేడనే వాళ్ళు కొంతమంది అయితే దేవుడు అన్న దాన్ని విటకారం చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అనమాట అయితే ఇక్కడ కనిపిస్తూ ఇక్కడ పరిహసిస్తున్న వాళ్ళు ఎవరు ఈ పిక్చర్ లో అంటే వీళ్ళిద్దరి గురించి చెప్పుకోవడం కొంత అవసరం ఉంది ఎందుకంటే కొంచెం వచ్చే అధ్యాయాల్లో కొన్ని కొన్ని కనెక్టింగ్ గా చెప్పడానికి అవసరం కాబట్టి ఈ కథని చిన్న క్లుప్తంగా వివరిస్తాను భాగవతంలో భాగంగా ఉంటుంది అన్నమాట ఈ కథ అయితే ఏంటంటే శ్రీమన్నారాయణుడు మహావిష్ణువు ఆ ద్వారపాలకులుగా విష్ణు పార్షదులుగా ఇద్దరు ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు ఎవరు అంటే జయుడు విజయుడు అనమాట ఈ కల్పానికి ఇది ఈ యుగాలన్నీ మొదలవడానికి ముందు అనమాట అయితే ఈ మహాయుగాలు మొదలవడానికి చాలా ముందు చాలా ముందు అనమాట అయితే వాళ్ళు వాళ్ళ పేర్లు జయుడు ఇంకొక అతని పేరు విజయుడు అనమాట వీళ్ళకి ఏమైందో ఒకరోజు ద్వారపాలకులుగా ఉన్నప్పుడు నలుగురు కుమారులు అని ఉంటారు అనమాట సనక సనందన సనత్ కుమారులు అంటారు వాళ్ళని నలుగురు ఉంటారు అనమాట వాళ్ళు ఆ నలుగురు ఎవరంటే బ్రహ్మగారి సృష్టి ఆదిలోనే బిగినింగ్ లోని పుట్టించబడిన వాళ్ళు అనమాట బ్రహ్మ మానసం నుంచి పుట్టిన వాళ్ళు అనమాట వాళ్ళు ఆ నలుగురు సనక సనందన సనత్ కుమారులు ఒకరోజు భగవంతుడిని ఆ దర్శనం చేసుకోవడానికి వైకుంఠానికి వస్తారనమాట వైకుంఠానికి వచ్చినప్పుడు అక్కడ వీళ్ళకి ఎందుకో అనిపించిందో ఏం బుద్ధి పుట్టిందో మాత్సర్యం కలుగుతుంది ఆత్సర్యం అంటే ఎక్కడన్నా కాపలాకి పెట్టి ఏదైనా ఒక కొంచెం బాధ్యత ఒప్పగించి కానీ ఇదంతా నాది అనుకోవడాన్ని మాత్సర్యం అంటారన్నమాట ఈ మాత్సర్యం పుట్టి ఆ లేదు వీల్లేదు వైకుంఠానికి ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి మిమ్మల్ని అలౌ చేయట్లేదు అన్నారు నిజానికి వైకుంఠ ద్వారం దాకా వచ్చారు అంటే లోపలికి వెళ్ళే అర్హత ఉండే వాళ్ళు అయితేనే అక్కడ దాకా వస్తారన్నమాట కానీ వాళ్ళు ఎందుకు అడ్డుకున్నారో అడ్డుకున్నారు వీళ్ళకి కోపం వచ్చింది మీరు ఎందుకు మాత్సర్యం చూపించారు వైకుంఠంలో మాత్సర్యానికి అంటే నెగిటివిటీకి తా ఉండకూడదు మీరు నెగిటివిటీ చూపించారు కాబట్టి మీరు మీ బుద్ధి చూపించుకున్నారు వెళ్ళి భూలోకంలో పుట్టండి అని వాళ్ళు చెప్పించారు అన్న స్వామికి ఇదంతా తెలుసు ఆయన ఒక లీల లీల చేయబోతున్నారు అందుకని అదంతా జరిగిస్తున్నాడు ఆయనకు తెలియకుండా జరగదుగా ఏం తెలియనట్టుగా లోపల నుంచి వచ్చి ఏం జరిగింది అని అడిగారు ఏముంది చెప్పారు వీళ్ళు అయ్యో ప్రభు ఇలా జరిగింది అని ముందుగా నలుగురు కాళ్ళ మీద పడ్డారు వీళ్ళిద్దరూ వెళ్ళి తర్వాత స్వామివారి పాదాల మీద పడ్డారు క్షమించండి ప్రభు మేము అలా ఇలా శాపం పొందాల్సి వచ్చింది మాకు ఏం చేయాలో తోచట్లేదు మీరే దిక్కు మాకు అని శరణి వేడారు ఇది నా ఆధ్వర్యంలో జరిగింది నా వైకుంఠ ఆ సన్నిధానంలో నా సన్నిధానంలో నా ప్రజెన్స్ లో జరిగింది నా ద్వారం దగ్గర జరిగింది కాబట్టి నేను కూడా బాధ్యత తీసుకుంటాను చెప్పండి మీరు భూలోకంలో జన్మించాలి కొన్ని జన్మల పాటు ఏడు జన్మల పాటు భక్తులుగా పుడతారా ఏడు జన్మలు తీసుకుని లేదంటే మూడు జన్మల్లో రా నాకు శత్రువుల్లాగా పుట్టి త్వరగా పూర్తి చేసుకొని వచ్చేస్తారా సార్ అమ్మో ఏడు జన్మలు మీ ఎడబాటు నేను మేము భరించలేము తండ్రి కాబట్టి మూడు జన్మల్లో పరిపూర్ణంగా శత్రువులుగా ఉంటే ఉన్నాం వచ్చేస్తాం కానీ శత్రువులుగా నీకు శత్రువుగా ఉండడం ఎలాగా అలా ఎలా బ్రతకగలం చాలా కాంప్లికేటెడ్గా ఉంది ఇది ఎంత చాలా వ్యవహారం అని వాళ్ళు అన్నారనమాట అప్పుడు భగవాన్ చెప్పారు ఏమని చెప్పారంటే ఏం ప్రాబ్లం లేదు మీరు మూడు జన్మల్లో నాకు శత్రువులుగా వెళ్ళినా సరే నన్ను గురించే ఆలోచిస్తారు నన్ను గురించే తలుచుకుంటారు అంటే చాలు స్వామి శత్రువుగా అయినా సరే నిన్ను తలుచుకుంటాంగా అంతకంటే భాగ్యం ఏం కావాలి సరే మూడు జన్మల్లో పూర్తి వచ్చేస్తాను మీరు మూడు జన్మల్లో వెళ్ళినప్పుడు మీరు శాపపు శరీరాలు శాపపు మనసులతో పుట్టబోతున్నారు శాపపు జన్మ తీసుకుని ఆ శాప విమోచనం కోసం నేనే వచ్చి నా చేతులతో మిమ్మల్ని ఆ శరీరాలు ఆ మనసుల నుంచి విముక్తి కల్పించి మరొక జన్మకి మరొక జన్మకి పంపించి చివరికి నాతో పాటు తీసుకొచ్చేస్తానని చెప్పారనమాట ఈ ప్రక్రియ అంతా కృష్ణావతారంతో పూర్తవుతుంది వాళ్ళిద్దరికి పూర్తిగా శాప విమోచనం జరగడం అనేది వాళ్ళిద్దరూ ఎవరు ఎలా పుడతారు అంటే మొదటగా వాళ్ళిద్దరు హిరణ్యాక్షుడు హిరణ్య కసిపుడుగా పుడతారనమాట హిరణ్యాక్షుడు మరియు హిరణ్య కసిపుడు హిరణ్యాక్షుడినేమో స్వామి ఆదివరాహ రూపంలో వచ్చి ఆ భూమిని నీళ్ళల్లో పడేస్తాడు జలాల్లో ఆ అందులో నుంచి ఆ భూమిని తీసి పైకెత్తి ఈ హిరణ్యాక్ష వదని గావిస్తారనమాట ఆ రకంగా హిర హిరణ్యాక్షుడిని చంపుతారు తర్వాత స్వామి నరసింహ అవతారం తీసుకొచ్చి హిరణ్య కసిపుడిని ఆ తర్వాత జన్మలో వాళ్ళిద్దరే త్రేతాయుగంలో రావణాసురుడు కుంభకర్ణుడిగా జన్మిస్తారు అన్నదమ్ముడిగా రావణ కుంభకర్ణులుగా జన్మించినప్పుడు స్వామి శ్రీరామచంద్రమూర్తిగా వచ్చి వాళ్ళని సంహరించి మళ్ళీ వాళ్ళకి ఆ శాపపు శరీరము ఆ మనసుల నుంచి విముక్తి కలిగించి మరొక జన్మ ద్వాపర యుగంలో ఇస్తారు ద్వాపర యుగంలో వాళ్ళిద్దరూ ఇదిగోండి ఇక్కడ పిక్చర్ లో కనిపిస్తున్న వీళ్ళిద్దరే ఎవరు అంటే దంతవక్తుడు శిశుపాలుడు అనమాట ఈసారి సాక్షాత్తు కృష్ణ పరమాత్మ బంధు వర్గంలోనే పుడతారనమాట వీళ్ళిద్దరు వీళ్ళ తల్లి కృష్ణ పరమాత్మకి మేనత్ అవుతుంది ఆవిడ గర్భాన్ని పుడతారనమాట వీళ్ళు ఈ శిశుపాలుడు అనేవాడికి కొంచెం బాగా ఎక్కువ అన్నమాట ఈ శిశుపాలుడే కిరణ్య గాను రావణాసురుడు గాను ఉంటాడు ఈ జన్మ శిశుపాలుడిగా పుడతాడు అనమాట అయితే ఈ శిశుపాలుడు పుట్టగానే వికారమైన రూపంతో పుడతారు జ్యోతిష్యులు చెప్తారు ఎవరైతే ముట్టుకోగలిగే రూపం మంచిగా అయిపోతుందో ఆ అతని చేతిలోనే వీళ్ళకి మరణం ఉంటుంది అని కృష్ణ పరమాత్మ బిడ్డ పుట్టినప్పుడు చూడ్డానికి వచ్చి ముట్టుకోగానే వాడు నార్మల్ నార్మల్గా అవుతాడనమాట ఆవిడికి అర్థమవుతుంది తల్లికి కృష్ణ నీ చేతిలో మరణం తధ్యం నా బిడ్డ కన్నా నాకు తెలుస్తుంది నీ చేతిలో మరణించడం కంటే గొప్ప విషయం ఏముంటుంది కాబట్టి వంద తప్పుల వరకు కాయి తల్లిగా ఒక్కటి అడుగుతున్నా వంద తప్పులు వన్ హండ్రెడ్ మిస్టేక్స్ వరకు తప్పుల్ని క్షమించు తర్వాత నూట ఒకటో తప్పు చేసిన మరుక్షణం చంపేయని చెప్తుంది అలాగే వంద తప్పులు లెక్క పెట్టి ఓర్చుకుంటారు ఏం చేస్తాడంటే రుక్మిణి మాతను పెళ్లి చేసుకున్నారని కృష్ణ పరమాత్మ దాని గురించి వెటకారం చేసి గేలు చేస్తూ ఉంటారనమాట ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు గుర్తించలేరు అరే మనిద్దరం జై విజయలం కదా ఆయన భక్తులమే కదా ఆయన్ని మాట్లాడుతున్నామని గుర్తించలేరు ఎందుకని వాళ్ళ మనసులు బుద్ధి అంతా శాపంతో నిండిపోయి పాపం అజ్ఞానవంతులుగా ఉన్నారు కాబట్టి అలా చాలా తప్పులు చేసిన తర్వాత నూరు తప్పులు అవగానే భగవానుడు చక్రాయుధాన్ని అప్లై చేసి వాళ్ళని చంపేస్తారు అన్నమాట తర్వాత వాళ్ళు జైవిజయులుగా వైకుంఠానికి చేరుకుంటారు తర్వాత కృష్ణ పరమాత్మ కూడా స్వధామానికి చేరుకుంటారు అక్కడికి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికీ వచ్చిన శాపం పరిపూర్ణం అవుతుంది అనమాట మూర్ఖులు పరి పరిహసిస్తారు ఆ మూర్ఖులు మూర్ఖత్వం ఎలా వచ్చింది శాపం కారణంగా ఇది ఇంత లీల ఎందుకు చేశారు భగవానుడు అంటే ధర్మాన్ని చేయడానికి భూలోకంలో భగవానుడు రావడానికి ఒక కారణం కావాలి వచ్చినప్పుడు ఇక్కడ తనతో పాటు తన వాళ్ళని కూడా తీసుకొస్తారనమాట వాళ్ళలో శాపం కారణంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు తన వాళ్ళే వరం కారణంగా వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట వరం కారణంగా వచ్చిన వాళ్ళందరూ గోకులం వాసులు అనమాట నందవ్రజంలో ఉన్న గోకుల వాసులు వీళ్ళ శాప కారణంగా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ అనమాట ఈ రకంగా మొత్తం అంతా ప్లస్ మైనస్ అంతా కూడా బ్యాలెన్స్ భగవంతుడే తీసుకొచ్చాడు ఆ రకంగా వాళ్ళని మంచి చెడులు అంతా నాటకం అని చెప్పడానికి అనమాట మనకి ఆ రెండింటి యొక్క తేడాని ఎరేజ్ అన్నమాట మాం పార్థ నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు నన్ను సమస్త సృష్టికి ఆది మూలమని తెలుసుకుంటారు అనన్య చిత్తముతో కేవలం నాయందే మనస్సు లగ్నం చేసిన వారు నా భక్తిలో నిమగ్నమవుతారు భగవంతుడి యొక్క దివ్యశక్తిని ఆత్మ వీళ్ళు మహాత్ములు ఇప్పుడే చెప్పాను కదా వరం కారణంగా భూలోకంలో స్వామితో పాటు స్వామి అవతారంతో పాటు వచ్చిన వాళ్ళు మహాత్ములు అన్న అన్నారు వీళ్ళని వరంతో వచ్చారనమాట ఆయన దగ్గర ఆయన కోసం ఎంతో తపస్సు చేసి వరం కారణంగా పుట్టారనమాట వీళ్ళందరూ అందుకే అంత భాగ్యాన్ని పొందారు ఆయన స్నేహితులుగా దోస్తులుగా తల్లిగా తండ్రిగా ధరించిపోయే అవకాశాన్ని వాళ్ళు సంపాదించుకున్నారనమాట ఆ గోకుల వాసులు అందరూ కూడా మహాత్ములు అంటున్నారు ఎవరిని ఆయన్ని ఎవరైతే ఆయన పాదాలని ఆశ్రయిస్తారో వారిని ఆయన మహాత్ములు అంటున్నారు అనమాట ఆయన పాదాలను ఆశ్రయించిన వాళ్ళకి సమస్త సృష్టికి ఆది మూల మధ్యాలు ఆయనే అని తెలుసుకోగలిగి చివరికి ఆయనలోనే నిమగ్నం అవుతారు అటువంటి మహాత్ముల యొక్క పని వాళ్ళ ప జీవన విధానం ఎలా ఉంటుందంటే సతతం కీర్త ఎంతో ఈ మహాత్ములు ఎల్లప్పుడూ నా దివ్యలీలలను గానం చేస్తూ దృఢ సంకల్పంతో పరిశ్రమిస్తూ వినయంతో నా ముందు ప్రణమిల్లుతూ నిరంతరం వారు నన్ను భక్తితో ఆరాధిస్తూ ఉంటారు ఈ మహాత్ములు ఎప్పుడు నా దివ్యలీలలను గానం చేస్తూ నా గురించి నా నాీల గురించి చెప్పుకుంటూ ఎప్పుడు కూడా దృఢ సంకల్పంతో వాళ్ళ సాధనలో నుంచి పట్టు తప్పి పక్కకు వెళ్ళిపోకుండా వినయంతో నా ముందు ప్రణమిల్లుతూ నిరంతరం భక్తితో ఆరాధిస్తూ ఉంటారు నిత్యం కూడా నన్ను ఆరాధించడంలోనే అమితమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు అని చెప్తున్నారు ఇతర రకాల ఆరాధకులు ఎలా ఉంటారు అనేది పదహైదో శ్లోకం నుంచి ఇరవై శ్లోకం వరకు చెప్తారన్నమాట ఓ అర్జున నేను సూర్యుని రూపంలో వేడిమిని ప్రసరిస్తాను నేనే వర్షమును ఆపుతాను కురిపిస్తాను నేనే అమరత్వమును మరియు నేనే మృత్యు రూపంలో కూడా వస్తాను నేనే శాశ్వతమైన ఆత్మను తాత్కాలికమైన పదార్థమును కూడా నేనే శాశ్వతంగా ఉండే ఎనర్జీ ఆత్మ అంటే ఇక్కడ ఎనర్జీ అని మనం సైంటిఫిక్ గా అర్థం కావడానికి చెప్పుకుంటున్నాం తాత్కాలికమైన మ్యాటర్ మ్యాటర్ ఫామ్ లో ఉన్నది తాత్కాలికంగా ఉంటుంది తిరిగి మళ్ళీ ఎనర్జీగా మారిపోవలసిందే రెండు కూడా నేనే నా నుంచే వస్తున్నాయి రేపు అధ్యాయం ఉంటుంది పదవ అధ్యాయం అందులో చెప్తారు భగవానుడు ఈ సృష్టి మొత్తం ఈ ఆత్మ అంటే ఈ ఎనర్జీ మ్యాటర్ ఇదంతా ఏంటి అసలు ఈ సృష్టి అంతా ఏంటి అనేది సింపుల్ గా ఒక్క మాటలో చెప్పేస్తారు చివరి శ్లోకాల్లో రేపటి అధ్యాయంలో రేపు అధ్యాయం చాలా బాగుంటుంది వేదములలో చెప్పబడిన సకామ కర్మల పట్ల మొగ్గు చూపే వారు నన్ను యజ్ఞ యాగాదులు చే పూజిస్తారు యజ్ఞశేషమైన సోమరసపానం చేయడం ద్వారా పాపాలన్నీ పోయి పవిత్రులైన వీరు స్వర్గలోకాలకు పోవడానికి ఆశిస్తారు వారి పాప వారి పుణ్యకర్మల ఫలంగా వారు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని లోకానికి వెళతారు మరియు దేవత విలాసాల భోగాలన్నీ అనుభవిస్తారు ఇతర రకాల ఆరాధకులు దేనికోసం భగవంతుణ్ణి ఆరాధిస్తారంటే పుణ్యం కోసం అనమాట భగవంతుడు నామం చెప్తేనే పాపాలు ధ్వంసం చేయబడతాయి పుణ్యం వస్తుంది ఆ పుణ్యంతో ఏం చేస్తారంటే స్వర్గానికి పోవడానికి ఇంకా పుణ్యలోకాలకు వెళ్ళడానికి ఆ పుణ్యాన్ని వాడుకోవడానికి పుణ్యం చేసుకుంటుంటారనమాట భోగాలను అనుభవించడానికి ఆ అక్కడికి వెళ్ళి అక్కడే పుణ్యం చేసుకుని అక్కడే ఉండిపోతారా పుణ్యం అంతా ఖర్చు అయిపోతుంది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు మళ్ళీ భూమి మీదకి వస్తారనమాట స్వర్గలోకం యొక్క విశాలమైన భోగములు అనుభవించటచే వారి పుణ్యఫలం అంతా తరిగిపోయిన తర్వాత వారు తిరిగి భూలోకానికి వస్తారు ఈ విధంగా భోగవస్తు ప్రాప్తికై వైదిక కర్మకాండాలను ఆచరించే వారు భూలోకానికి పదే పదే వచ్చిపోతుంటారు స్వర్గలోకం యొక్క విశాలమైన భోగాల్ని అనుభవించుటచే వాళ్ళ పుణ్యం పుణ్యమంతా ఖర్చైపోయి మళ్ళీ వస్తారు భూమి మీదకి ఎందుకు మళ్ళీ పుణ్యం సంపాదించుకొని మళ్ళీ భోగాలను అనుభవించడానికి కేవలం అంత ఈజీనా పుణ్యం సంపాదించుకోవడానికి పుణ్యం సంపాదించే మా క్రమంలో పాపాలు కూడా ఉంటాయి కదా ఆ ప పుణ్యం మనం కావాలనుకున్నప్పుడు దాని వెనుకున్న పాపం కూడా మనకే వస్తుంది అంతే కదా ఇప్పుడు ఒక వస్తువు తీసుకున్నాము ఆ వస్తువుకు మట్టి దుమ్ము అన్నీ ఉన్నాయి ఆ మట్టి దుమ్ము కూడా మన చేతికి అంటుకుంటుంది అది పుణ్యం కావచ్చు దానికి అంటిన పాపం కూడా మనమే తీసుకోవాల్సింది ఆ పాప ఫలాన్ని కూడా అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి దాని మీద వ్యామోహంతో పదే పదే వచ్చి ఆనందాన్ని భోగాలు అనుభవించడానికి వస్తూ వెళ్తూ ఉంటారు కానీ నిజానికి మనం ప్రత్యేకించి సుఖాలను ఎప్పుడు కోరుకునే అవసరం లేదు ఎందుకంటే భగవంతుణ్ణి నమ్ముకుంటే వచ్చేది ఆ పరమసుఖం బర్డన్ ఫ్రీ లైఫ్ అనమాట ఎందుకని అనన్య చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే నిత్యాభియుక్త యోగక్షేమం వహామ్యహం కానీ నా దివ్య రూపముని స్మరిస్తూ అనన్య భక్తిలో నిమగ్నమై నాయందే మనస్సు నిలిపిన వారికి లేనిదేదో సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను ఎవరైతే ఆయన్నే స్మరిస్తూ ఆయన భక్తిలో నిమగ్నమై ఆయన పట్ల అత్యంత నమ్మకంతో ఉంటారో వారికి లేని దాన్ని సమకూర్చి పెడతారు ఉన్నదాన్ని సంరక్షిస్తారు భగవానుడు కాబట్టి ప్రత్యేకించి మనం ఆయన నుంచి ఏది కోరికను కోాలనవసరం లేదు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో సకలం తెలిసిన సర్వజ్ఞుడు ఆ భగవంతుడు కనుక అనమాట యాంతి దేవ వ్రత పితృ పితృవ్రత భూతాని యాంతి భూతేజ యాంతి మధ్యాజి నోపిమా దేవతలను పూజించే వారు దేవతల ఎందు జన్మిస్తారు పితృదేవతలను ఆరాధించే వారు పితృలోకాలకు వెళ్తారు భూత ప్రేతములను అర్చించు వారు అలాంటి వాటిల్లో పుడతారు మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు దేవతలను పూజించే వాళ్ళు దేవతల ఎందు జన్మిస్తారు అంటే దేవతలను ఆరాధించి స్వర్గానికి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ స్వర్గలోకానికి వెళ్తారనమాట పితృదేవతలు వాళ్ళు కలుసుకోవాలి వంశ పురుషుల్ని వాళ్ళని కలుసుకోవాలి అనుకుంటే వెళ్ళి పితృలోకాలకు వెళ్ళి పడతారనమాట భూత ప్రేతాలను అర్చించే వాళ్ళు పాతాళ లోకంలోకి వెళ్ళి పడతారనమాట వాటిల్లోనే మరియు నా భక్తులు మాత్రం నన్నే చేరుకుంటారు ఇంకెక్కడ మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేకుండా అని చెప్తున్నారు అయితే భక్తి మార్గం నవ విధ భక్తి మార్గాలు మనం తెలుసుకున్నాం కదా భక్తి ఎంతో సరళమైందనమాట భగవంతుడు భక్త సులభుడు భక్తికి అన్నమాట భక్తికి లొంగిపోతాడు అనమాట ప్రేమకి ఆయన ఎన్నో రెట్ల ప్రేమను మన మీద కురిపిస్తారు అనడానికి ఈ శ్లోకం అద్భుతంగా తార్కాణంగా నిలుస్తుంది అన్నమాట పత్రం పుష్పం ఫలం తోయం తదహం భక్తం అస్నామి ప్రయతాత్మనః నాకు స్వచ్ఛమైన మనస్సు గల నా భక్తుడు ప్రేమతో భక్తితో ఆకు గాని పువ్వు గాని పండుగాని లేదా జలమున గాని సమర్పిస్తే దానిని నేను సంతోషంగా స్వీకరిస్తాను నాకు స్వచ్ఛమైన మనసు గల నా భక్తుడు ప్రేమతో పత్రం అంటే ఆకు తులసి ఆకు అనమాట పత్రం అంటే ఏ ఆకు అంటే ఆకు అని కాదు భక్తితో తులసి ఆకు ఈ తులసి ఆకుని తులసి దళాన్ని ఎవరు సమర్పించారు గతంలో అంటే రుక్మిణి మాత శ్రీకృష్ణ తులావారంలో ప్రేమతో ఒక్క తులసి దళాన్ని సమర్పిస్తుంది వెంటనే కృష్ణ పరమాత్మ ఆ తులసి దళానికి తూగుతారన్నమాట ఎందుకని అంటే ఆయన ప్రేమకి భక్తికి మాత్రమే లొంగుతాడు ఇక్కడ ఈ పండ్లమ్ అవ్వ ఉన్నారు కదా ఈ పెద్దవిడ ఇప్పుడు పండ్లు అమ్ముకుంటూ వస్తుంది అనమాట రోజుల్లో డబ్బులు కాకుండా వస్తువులు మార్పిడితో వస్తువులు కొనుక్కునేవాళ్ళు ధాన్యానికి పండ్లు అవి కొనేవాళ్ళు అనమాట ఆ ధాన్యానికి పండ్లు ఇస్తున్నప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే చిన్ని చేతులతో ధాన్యం పట్టుకుని వస్తాడు ఆ బుడబుడన అడుగులు అడుగులు వేసుకుంటూ వచ్చేటప్పుడు ఆ చేతుల్లో గుప్పిళ్ళలో ధాన్యం అంతా జారిపోతుంది నిజంగా ఆయన గుప్పిళ్ళలో ఏది దాగదా సర్వం ఉండేది ఆయన గుప్పిళ్ళలోనే కానీ చిన్న లీల అనమాట మ్యాజిక్ చేయడానికి అలాంటి లీలలు ప్రదర్శిస్తూ ఉంటారు వచ్చి అయ్యో నా చేతుల్లో ఒకటి రెండు ధాన్యాలే ఉన్నాయి అని బిక్కమొహం వేసి ఇంతలేసి కళ్ళేసుకుని చూస్తాడనమాట ఆవిడ వైపు ఆ రూపాన్ని చూసి పొంగిపోయిన ఆవిడ తీసుకో కృష్ణ తీసుకో నీకంటే ఏం కావాలి అంతకంటే అయ్యో బంగారు తండ్రి తీసుకో అని చెప్పి ఆయన చేతుల్లో ఆ పండ్లు పెట్టేస్తుంది అనమాట నువ్వు ఇవ్వక్కర్లేదు తీసుకో అని ఎంతో ప్రేమతో ఇస్తుంది అనమాట వెంటనే ఆవిడ పండ్ల బుట్ట మొత్తం చూసారా రత్నాల రాసులతో నిండిపోయింది అంటే మనం ప్రేమ ఇస్తే భగవంతుడు మనకి ఏది కావాలో దాన్ని సమకూర్చి పెడతారు ఏది మన దగ్గర ఉందో దాన్ని సంరక్షిస్తారు ప్రేమిస్తే ఎన్నో రెట్ల ప్రేమ మన మీద వర్షింపజేస్తారనమాట కాబట్టి భగవంతుడికి వీటిల్లో ఏదైనా కూడా సమర్పిస్తే సంతోషంగా తీసుకుంటారు ప్రేమతో అలా భగవంతుడికి ఆఫరింగ్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు సుధాముడు అటుకులు తెచ్చిచ్చారు అదేవిధంగా భక్త శబరి పండ్లు తీయగా ఉన్నాయో లేదో అసలు రామయ్య తండ్రి సీతమ్మ తల్లి ఎడబాటుతో ఉన్నాడే అని ఇటువంటప్పుడు వగరుగా పుల్లగా ఉన్న పండ్లు పెడితే కానీ అయ్యో పాపం నా తండ్రి కష్టంలో ఉన్నాడని తీయని పండ్లే చూసి పెట్టింది పాప మా తల్లి పిచ్చి భక్తితో అంత అమాయకమైన భక్తికి ఎంతో మురిసిపోయి పొంగిపోయి ఆ ఇంగి పండ్లనే తీసుకుని స్వీకరించి ఆనందంగా తిన్నారనమాట స్వామి తర్వాత గజేంద్రుడు గజేంద్రుడు అంత కష్టాలు అంత బాధలో కూడా ఎటువంటి శరణాగతి వేడాలో చెప్పుకున్నాం కదా మనం ఎవ్వని చే పద్యం ఆ పువ్వుని అలాగా ప్లక్ చేసి పోసి అలాగా స్వామికి అర్పించారనమాట వెంటనే ఆయన ఆయనలో నుంచి జీవాత్మ వెళ్లి స్వామిలో అయిపోతుంది అనమాట ఈ రకంగా ఆ భక్తికి మెచ్చి స్వామి తిరిగి వాళ్ళని అనుగ్రహించిన విధానం అంత అద్భుతమైనది అయితే మనం ఏం చేయొచ్చు పొద్దున్నే రోజు ఒక్క రౌండ్ జపము కనీసం లేదా ఒక్క ఆ ఒక రౌండ్ చెప్ప మరియు ఒక భగవద్గీత శ్లోకం చదవాలి అనుకున్నాం కదా కదా మరి దాన్ని ఎలా చేయొచ్చు ఇంకా ఇంకా బాగా అంటే వద్దునే లేచి మీ పనులన్నీ మీరు చేసుకొని ఫ్రెష్గా స్నానం చేశాక తులసి ఆకు పూజలో ఉన్నది కాదు పక్కన ఆకులు పూజ కోసం విడిగా పెట్టుకోవాలన్నమాట తులసి మొక్క అందులో నుంచి ఒక ఆకు తీసుకుని ఇలా వాటర్లో శుభ్రమైన ఇంగిల్ గ్లాసులు కాకుండా స్వ స్వచ్ఛంగా భగవంతుడి కోసమే ఉన్న గ్లాసులో నీటిగా శుభ్రం చేసిన దాంట్లో తులసి ఆకు వేసి స్వామి దగ్గర పెట్టచ్చు జపం చేసుకున్న తర్వాత ఆ జలము ఆ ఆకుతో సహితంగా ప్రసాదంగా తీసుకోవచ్చు లేదా ఏదైనా పండు కానీ పాలు గాని పువ్వు కానీ ఏదైనా స్వామి దగ్గర పెట్టి ఆ జపం కంప్లీట్ అయిన తర్వాత ఆ ఒక్క భగవద్గీత శ్లోకం ఒకటి లేదా మీకు టైం ఉంటే ఇంకా ఎన్నైనా చదువుకోవచ్చు చదువుకున్నాక ఆ ప్రసాదం తీసుకోవడం ద్వారా రోజుని ప్రారంభిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది భగవంతుడికి నిత్యం మనల్ని మనం అనుసంధానించుకున్నట్లుగా ఉంటుంది అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజు తపస్యసి కౌంతేయ తక్కు దర్పణం ఓ పుత్రుడా నీవు ఏ పని చేసినా ఏది తిన్నా యజ్ఞంలో అగ్నికి ఏది సమర్పించినా ఏది దానం ఇచ్చినా మరియు ఏ తపస్సు ఆచరించిన వాటిని నాకు సమర్పించి చేయము భగవంతుడికి సమర్పించిన భావంతో చేయాలి ఎలా చేయొచ్చు ఏదైనా సరే మీరు చిన్నపిల్లలు కదా మీరు ఎలా చేయగలుగుతారు ఏదైనా సరే భగవంతుడిని ఒక్కసారి తలుచుకుని ఆ పనిని చేయొచ్చు అనమాట ఎవరికైనా ఏదైనా సాయం చేశారు వెంటనే కృష్ణార్పణం వస్తు అనుకోండి అది మర్చిపోండి అక్కడికి చేసిన సాయం మర్చిపోండి పొందిన సాయాన్ని మర్చిపోకండి భగవంతుడే పంపించాడని కృతజ్ఞతతో ఉండాలన్నమాట ఆ సాయం చేసిన వాళ్ళలో భగవంతుడిని చూడాలి సాయం పొందిన వాళ్ళలో కూడా భగవంతుడిని చూడాలి కానీ మనం సాయం చేసినప్పుడు గుర్తు పెట్టుకుని నేను సాయం చేశాను కదా అని వాళ్ళతో ఎప్పుడు అనకూడదు అలాగే మనకెవరైనా సాయం చేస్తే మనం గుర్తు పెట్టుకోవాలి సాయం పొందిన వాడు గుర్తు పెట్టుకుంటాడు చేసిన వాళ్ళు గుర్తు పెట్టుకోకూడదు భగవద్ అర్పితమై చేయాలి కాబట్టి దాన్ని ఏది తిన్నా తినే ముందైనా ఒక పరీక్ష రాసే ముందు కొత్త క్లాస్కి వెళ్తున్నారు కొత్త బుక్ స్టార్ట్ చేస్తున్నారు ఒక్కసారి భగవంతుడిని చెప్పించుకుని మనసులో అలా స్మరించుకుని మొదలు పెట్టచ్చు అనమాట శుభ శుభ ఫలైరైవం కర్మ బంధనై సన్యాసయోగ యుక్తాత్మ విముక్తో మామ పైష్యసి అన్ని పనులను నాకే అర్పితం చేయడం ద్వారా నీవు శుభాశుభ ఫలితముల బంధనముల నుండి విముక్తి చేయబడతావు సన్యాసము చే మనస్సు నాయందే లగ్నమై నీవు విముక్తుడవై నన్ను చేరుకుంటావు అన్ని పనులని నాకే అర్పితం చేయడం ద్వారా శుభాశుభ ఫలితాల బంధనాల నుంచి విముక్తి చేయబడతావు అలా అర్పితమై చేయడం ద్వారా పుణ్యం పాపం కూడా కృష్ణార్పితం అవుతాయి పుణ్యాన్ని నీ త్యాగం చేయగలిగితే నీకేదైనా జన్మ జన్మాంతరాల పాపం ఉంటే అది కూడా స్వామి ధ్వంసం చేస్తారనమాట తద్వారా మనసు నిర్మలం కర్మనికి అంటకుండా మోక్షాన్ని నమే ఏ తుమాం భక్త్యా మయితేతేషు చాప్యహం నేను ఎవరి పట్ల పక్షపాతం కానీ లేదా విరోధ భావంతో కానీ ఉండను సర్వ ప్రాణుల ఎందు సమత్వ బుద్ధితో ఉంటాను కానీ ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు న్యాయందే నివసిస్తారు మరియు నేను వారి ఎందు నివసిస్తాను ఎవరి పట్ల పక్షపాతం పార్షియాలిటీ ఉండదు అనమాట భగవంతుడికి అదేంటి భక్త సులభుడు అని చెప్పారు కదా భక్తులకి సులభంగా ఇదవుతారు మరి శత్రువులకి ఇది కదా మనం మనుషులు అని మన యాంగిల్లో చూస్తాం కాబట్టి భగవంతుడు పక్షపాతిలా కనిపిస్తారు మనకి నరసింహ అవతారం గనక తీసుకుంటే చాలా అద్భుతంగా ఈ ఎగ్జాంపుల్ ఈ కథని ఉదాహరణగా తీసుకొని భగవంతుడు ఎందుకు పక్షపాతి పార్షియాలిటీ చూపించడో అన్నదాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను వినండి శ్రద్ధగా ఇక్కడ నరసింహ అవతారంలో వచ్చినప్పుడు ఒక కథ చెప్పాను గుర్తుందా జై విజయులుగా ఉన్న వాళ్ళలోనే ఒకడు ఈ హిరణ్య కసిపుడుగా పుడతాడు ఆ హిరణ్య కసిపుడు కొడుకే భక్త ప్రహ్లాదుడు అనమాట ఈ భక్త ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు ఆ హిరణ్య కసిపుడేమో శ్రీహరి ఎక్కడున్నాడు శ్రీహరి నేను యుద్ధం చేయాలి నా శత్రువు నా శత్రువు అని నిరంతరం వెతుక్కుంటూ ఉంటాడు ఎవరిని భగవంతుడిని శత్రుత్వంతోనే వెతుక్కుంటున్నాడు భగవంతుడు వరం ఇచ్చాడు కదా నువ్వు శత్రువుగా పుట్టినా సరే నాకు నన్నే తలుచుకుంటుంటావు అని వెతుక్కుంటూ తలుచుకుంటూనే ఉంటాడు అనమాట ఆ హిరణ్య కసుకుడు అయితే చిన్న బిడ్డ కన్న బిడ్డ అని కూడా లేకుండా పసిబిడ్డ నా కొడుకు అని కన్న కొడుకు కదా అని ఇది కూడా లేకుండా అన్ని విష్ణువుని అంటే తన శత్రువు అని ఎవరినైతే భావిస్తున్నాడో ఆ దేవాది దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు నిత్యం ఆయన నామస్మరణ నారాయణ నామస్మరణ చేస్తున్నాడని ఎంత ఇక్కట్లు పెడతాడో పట్టుకెళ్ళి అగ్నిలో వేస్తాడు చాలా చాలా పాముల్లో వేసేస్తారు పాతాళంలో పడేస్తారు ఏనుగులతో దుఃఖించడానికి చూస్తారు ఏదైనా నారాయణ మంత్రమే ఆయన రక్షిస్తుంటుందన్నమాట ఆ చిన్న పిల్లవాడైనటువంటి భక్త ప్రహ్లాదు చివరికి ఒక ఒకరోజు ఒక స్తంభం నుండి అడుగుతాడనమాట ఎందుకు రా ఊరికే మాటి మాటికి శ్రీహరి నారాయణ నారాయణ అని కలుస్తున్నావు ఆ శ్రీహరిని ఆ శ్రీహరి ఎవరో తెలుసా నా శత్రువు నా శత్రువు నీకు అయ్యాడా నాకు దొరకట్లేదే నాకు కనిపించట్లేదే ఎక్కడుంటాడు చెప్పు ఎక్కడున్నా ఉంటాడు నీకు తెలుసు అన్నావు కదా నువ్వు రక్షిస్తున్నది అతనే అన్నావు కదా ఎక్కడున్నాడు చెప్పు అని అడుగుతాడు అందుగలడు ఇందు లేడని సందేహం వలేదు ఎక్కడైనా ఉంటాడు సర్వాంతర్యామి ఆయన అని చెప్తారనమాట ఓహో సర్వాంతర్యామా సరే ఈ స్తంభంలో నుంచి వస్తాడా అని అడుగుతాడంట ఉంటాడు స్తంభంలో నుంచి వస్తాడని చెప్తాడు ఆ స్తంభాన్ని తన గదతో ఇలా కుట్టగానే స్తంభాన్ని ఇలా వెకలించుకొని చీల్చుకుని స్వామి భీకరంగా వస్తారన్నమాట బయటకి వచ్చి అతన్ని అతి ఘోరాతి ఘోరంగా అతన్ని చంపుతాడు ఇక్కడి వరకు విన్న మనం మానవులుగా ఎలా అర్థం చేసుకుంటారంటే ఆ భక్తుడిని ఏమో రక్షించాడు శత్రువు కాబట్టి చంపేశాడు ఇక్కడ పార్షియాలిటీ లేకుండా ఎలా ఉంది పార్షియాలిటీ చూపించాడు కదా అనుకుంటాం కానీ ఇక్కడ హిరణ్య ఏది కోరుకున్నారో మనం భక్తులు అయినా కాకపోయినా ప్రతి ఒక్కరు ఆయన బిడ్డలే కదా బిడ్డ ఏది కోరుకున్నా ఆయన తీరుస్తుంటాడు హిరణ్య కసిపుడు ఎలా కోరుకున్నాడో అదే చేశాడు ఆయన అందులో ఏ సందేహం లేదు ఇలా కావాలి అని హిరణ్య కసిపుడు కోరుకున్నాడు కాబట్టి ఆయన చేశాడు ఎప్పుడు కోరుకున్నాడు అంటే హిరణ్య కసిపుడు బ్రహ్మదేవుడికి ఒక తపస్సు చేసి వరం కోరుకుంటాడు నాకు మరణం లేకుండా వరం ఇవ్వు అని లేదు మరణం లేకుండా వరం ఇవ్వడం కుదరదు ఏదో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయన్నప్పుడు ఆయన చెప్తారనమాట ఏమని చెప్తారంటే నన్ను కంప్లీట్ మానవుడు చంపకూడదు అలా అని జంతువు చంపకూడదు పగలు కాదు రాత్రి కాదు భూమి మీద చంపకూడదు ఆకాశంలో చంపకూడదు ఏ ఆయుధంతోనూ నన్ను చంపకూడదు అని కోరుకుంటాడు సరే ఇవన్నీ కోరుకున్నది హిరణ్య కసిపుడే కదా మరి అందుకనే భగవంతుడు పూర్తి మానవుడిగా రాలేదు నరుడిగా రాలేదు పూర్తి జంతువుగా సింహముగా రాలేదు నరసింహుడై వచ్చాడు అనమాట తర్వాత భూమి మీద చంపకూడదు కింద నేల మీద ఆకాశంలోకి ఆకాశ మార్గంలోకి తీసుకెళ్లి చంపకూడదు అనమాట అందుకనే ఒళ్ళో పెట్టుకున్నాడు ఇలాగా తొడల మీద కూర్చోబెట్టుకు పడుకోబెట్టాడు ఏ ఆయుధంతోనూ చంపకూడదు అన్నారు అందుకే గోర్లతో పెకలించి పాడేశారు పెకలించి ఒరే పిచ్చోడా నువ్వెవరివి గుర్తు తెచ్చుకోలేదా జై విజయంలో ఒకటివి నువ్వు ఈ పిచ్చి శరీరం శాపం కోసం శాపవశాత్తు వచ్చింది ఈ గర్వం ఈ మోహం అంతా ఈ మాయ వల్ల ఈ శాపపు మాయ వల్ల ఇలాంటి మనసు వచ్చింది నీకు ఈ జన్మ అయిపోతే ఇంకొక జన్మ అయ్యా తర్వాత ఇంకో రెండు జన్మలు అనుభవించి మళ్ళీ నన్ను చేరుకుంటావు మర్చిపోయావా ఎక్కడుంది నేను నేను నువ్వు విర్రవేగుతున్నావు ఈ శరీరం శాపం శరీరం అని చీల్చి పడేశారు ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది పిల్లవాడికి తండ్రి ఎలా ఆర్తితో ఆ ముల్లుని తీస్తాడో అంతే ప్రేమతో ముళ్ళు లాంటి ఆ శాపపు జన్మని స్వామి పికలించి పాడేశారు ఇప్పుడు చెప్పండి నరసింహస్వామి ఒకళ్ళని మంచిగా ఇంకొకళ్ళని చెడ్డగా చూడలేదే ఇద్దరిని సమంగానే చూస్తారు ఇద్దరికి సమన్యాయమే చేశారు తన భక్తుడే అయినటువంటి జైవిజల్లో ఒకడైనటువంటి హిరణ్య కూడా ఆయన కాపాడారు ఇదే ఆ శాపపు శరీరము మనసుల నుంచి కాబట్టి భగవంతుడు పక్షపాతి ఎంత మాత్రము కాదు ఉగ్ర నరసింహుడు అని మనం అనుకుంటాం ఎంతో కరుణామూర్తి కారుణ్య స్వరూపుడు అనమాట స్వామి ఎలాగ కారుణ్యమూర్తి అంత భీకరంగా ఉన్నారు కదా భక్తులకు భీకరంగా ఉండరు భక్తులకి రక్ష భయానికే భయం కలుగుతుంది భక్తులకి కాదనమాట మనలో భయాలు ఉన్నాయనుకోండి ఆ భయం పటాపంచలైపోతుంది నరసింహస్వామి పేరు తలవంగానే ఆ రూపం ఒక్కసారి మనసులోకి తలుచుకోగానే మీరు చిన్నపిల్లలు కదా భయాలు వేస్తూ ఉంటాయి సహజంగా ఎప్పుడైనా భయం వేసినప్పుడు నరసింహస్వామిని తలుచుకోండి ఒక్కసారి అలా మనస్ఫూర్తిగా నరసింహస్వామిని తలుచుకోండి వెంటనే భయం పోతుందనమాట మా కారుణ్యమూర్తి అని ఎందుకన్నానంటే అంత చిన్నబడిన నా భక్తుడిని ఇంతగా ఇబ్బంది పెడతారా అని ఎంతో ప్రేమతో ఉంటాడు అని చెప్పాడు నా భక్తుడు నమ్మకంతో నేను వెళ్ళాలి అని ఎంతో కారు కారుణ్యంతో ఆ భక్తుడి కోసం నడిచి వచ్చారు కాబట్టి ఆయన్ని కారుణ్యమూర్తి అంటున్నారు ఇక్కడ ఇద్దరు భక్తుల కోసం ఆయన వచ్చారు ఆ రూపం అలా తీసుకుర తీసుకోవాల్సి వచ్చింది ఎందుకోసం అంటే ఒక భక్తుడు అలా కోరుకున్నాడు కాబట్టి కాబట్టి భక్తుడు భగవంతుడు ఎప్పుడు పక్షపాతి కాదు మరియు ఎప్పుడు ప్రతి ఒక్కరి పట్ల కారుణ్యంతోనే ఉంటాడు మనుషులకి రక్ష శిక్ష ప్రేమ కోపం రెండుగా కనిపిస్తుంటాయి అన్ని మంచి చెడు భగవంతుడికి ఏది ఉండదు అంతా ఒకటే అందుకే మనల్ని కూడా ఏం చెప్తారంటే ఈ ద్వంద్వాల నుంచి విముక్తులు కావాలి అని చెప్తారు మంచి చెడు శత్రువు మిత్రువు ఈ ద్వంద్వాల నుంచి ఎవరవుతారు ఎవరు చెప్తారు ఈ మంచి చెడు కష్టం సుఖం వీటి ఈ ద్వంద్వాల నుంచి విముక్తి పొందగలిగేవాడు ఎవరు ఎవరికి వస్తుంది ఆ స్థితి జ్ఞానేష్ హరే కృష్ణ మాతాజీ ఎవరైతే అవును కృష్ణ పరమాత్మను అర్థం చేసుకోగలిగి అంటే అది ఏ రూపంలో ఎగ్జాక్ట్ గా పాయింట్ కూడా చెప్పాను గుర్తు తెచ్చుకో ఓకేనా చెప్పు 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 ఆయన భావించి చాలా వరకు చెప్తున్నా కరెక్ట్ గా ఒక ఆ సెంటెన్స్ చెప్పట్లేదు కానీ చాలా బాగా అర్థం చేసుకుంటున్నావు వెరీ గుడ్ బాగా ట్రై చేసావు హరే కృష్ణ హరే కృష్ణ శ్రీవాత్సవ్ చెప్తావు నువ్వు హరే కృష్ణ మాతాజీ ఎగ్జాక్ట్లీ ఎవరైతే తాను స్వరూపుడను అని రియలైజ్ అయి ఉంటారో వాళ్ళకి ఈ ద్వంద్వాలు ఉండవు మంచి చెడు ఏవి కనిపించవు హిరణ్యకసుపుడు భక్తుడే భక్త ప్రహ్లాదుడు భక్తుడే స్వామికి అందుకే ఇద్దరి పట్ల సమమైన కరుణతో వచ్చారు కానీ మనం మనుషులం కదా స్వామి ఉగ్రంగా వచ్చారు అయ్యో బాబా హిరణ్య కశపుని చంపేశాడు అని మనం అనుకుంటాం కానీ ఎవరు ఎలా చూస్తే అలా కనిపిస్తారనమాట చాలా బాగా గేస్ నాన్న వెరీ గుడ్ హరే కృష్ణ హరే కృష్ణ పంచజన్ నువ్వేమో చెప్తావా హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ హిరణ్య ఇంకా హిరణ్య కశిపుడు మరణించారా మాతాజీ ఈ కల్పనలో ఈ మహాయుగంలో వచ్చినవమ్మా ఇవన్నీ అంతకు ముందు మహాయుగాల గురించి ఇంకా వేరే పురాణాలు ఉన్నాయేమో నేను తెలుసుకున్నంత వరకు భాగవతంలో ఉన్నది చెప్తున్నాను హరే కృష్ణ అయితే భగవానుడికి అంతా సమానమేనమాట ఈ ఆత్మ జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళకి ఆ భగవంతుడి ఈ మంచి చెడు భగవంతుడి దృష్టి ఎలా ఉంటుంది అందరూ సమానంగా అదే స్థితికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట మాంహి పార్థ వ్యపాత్యుపాయ స్త్రియో యాంతి పరం గతి జన్మ జాతి కులము లింగ భేదం లేకుండా సమాజము అసహ్యించుకునే వారైనా నన్ను శరణ పొందిన వారంతా పరమ పదమును పొందుతారు జన్మ జాతి కులము లింగేదం ఏమీ లేకుండా ఎవరైతే భగవంతుడిని శరణు పొందుతారో వాళ్ళందరూ కూడా పరమ పదాన్ని ఖచ్చితంగా పొందుతారన్నమాట అంతే అంతేకాని పలానా వాళ్ళు మాత్రమే ఫలానా లాంటి జన్మలో పొందిన వాళ్ళు పలానా ఆ కులంలో పుట్టిన వాళ్ళు మాత్రమే భగవంతుడిని చేరుకుంటారు మిగతా వాళ్ళకి అందరికి అర్హత లేదు స్త్రీలకి మోక్ష అర్హత లేదు అని కొంతమంది చెప్తుంటారు అవన్నీ ఒట్టిదే స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరైనా కావచ్చు భగవంతుణ్ణి శరణు వేడినంతనే భగవద్ మార్గంలోకి వెళ్ళి వాళ్ళు భగవంతుణ్ణి పొందగలుగుతారు అనమాట భగవంతుడి యొక్క రూపం ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఈ చిద్విలాసం ఆ కళ్ళలోకి ఆ చిద్విలాసాన్ని చూస్తూ ఆ రూపాన్ని కళ్ళలో నింపుకుంటూ ఇప్పుడు నేను ఈ చెప్తున్న శ్లోకాన్ని వినండి మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మా నమస్కు మామే వైశ్యసి యుత్వైవం ఆత్మానమ్మ పరాయణ నీ మనస్సును ఎల్లప్పుడూ నన్నే స్మరించడంలో నిమగ్నం చేయుము నా పట్ల భక్తితో ఉండుము నన్ను ఆరాధించుము మరియు నాకు ప్రణామములు అర్పించుము పూర్తిగా నాయందే లగ్నం చెంది పిదప నీవు తప్పకుండా నన్ను చేరుకుంటావు మనస్సు ఎప్పుడు నన్ను స్మరించడంలోనే నిమగ్నం చేయి నా పట్ల భక్తితో ఉండు నన్ను ఆరాధించు నన్ను ప్రణామాలు అర్పించు ఒక్కసారి మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా వందనాన్ని అర్పించిన చాలు భగవంతుడు తన వైపుకి మనల్ని తిప్పేసుకోగలుగుతాడనమాట ఆయనకి అంత కరుణ మనం అంటే కాబట్టి మనస్సు ఎవరికైతే భగవంతుడి ఎందు లగ్నం అయి ఉంటుందో సదా వాళ్ళు సదా ఆనందంతో ఉంటారు చివరికి భగవంతుడిని చేరుకుంటారు ఆ శక్తిని పొందాలి అంటే మనం జ్ఞానం కావాలి జ్ఞానం కోసం పుణ్యం కావాలి పాపాలు సంహరించబడాలి కోసం అనుకున్న ఏకైక మార్గం ఏంటి అంటే భగవాన్ నామ స్మరణం హరినామ సంకీర్తన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరేని సదా స్మరిస్తూ ఆనందంగా ఉండండి కృష్ణం వందే జగద్గురుం కృష్ణార్పణం వస్తుంది